రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించుకున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో గంభీరావుపేట మండలం నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పార్కులో 150 కోట్ల రూపాయలతో 3 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయితే సుమారు 800 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలుదిక్కుల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కృషి చేస్తున్నాం. వ్యవసాయ కళాశాల సమీపంలో వ్యవసాయ రిసోర్స్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. బందనకల్ గ్రామంలో నూనె గింజల పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. పెద్దూరులోని అపారెల్ పార్కు, వీవింగ్ పార్కు, నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. ధార్మిక క్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయనున్నాం. జిల్లాలో వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వేరుశనగ నూనె, టర్మరిక్ పౌడర్, ఫ్లోర్ మిల్, అటుకుల తయారీ, పికిల్ యూనిట్ తదితర వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సన్నాహాలు చేసుకుంటున్నాం. తద్వారా స్థానికంగానే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. అన్ని రంగాలకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశలా వ్యాపించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కొత్త చరిత్రను సృష్టించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ద్వారా వ్యవసాయ బావులకు ప్రతి నెల 27 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 33/11 కేవీ సబ్స్టేషన్లు 43 ఉండగా, ఈ 9 ఏళ్లలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు మరొక 33 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 432 కేవీ సబ్స్టేషన్లు ఉండగా, 9 ఏళ్లలో కొత్తగా మరి మరొక 2 132 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో 2014 సంవత్సరంలో విద్యుత్ వాడకం 567 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 985 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుతూ ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగం 2014లో 885 యూనిట్లుంటే 2023 నాటికి 1645 యూనిట్లకు ఇది పెరిగిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగులెల్లుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు వెళుతున్న నదీ జలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బావులు, బోర్లే దిక్కైపోయిన రైతాంగం అప్పుల బాధతో ఆత్మహత్యల పాలైంది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఈరోజు తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 9, 10, 11, 12 ద్వారా 1,39,246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి శ్రీ రాజరాజేశ్వర జలాశయం ద్వారా 55,980 ఎకరాలకు, మైనర్ మీడియం ఇరిగేషన్ ద్వారా 57,146 ఎకరాలకు మొత్తం 2,52,372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మానేరు నది ఇప్పటికే ఒక జీవనదిగా ఆవిర్భవించింది. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న 9వ ప్యాకేజ్ మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలనే విజయవంతమైంది. దీని ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96,150 ఎకరాల ఆనకట్టుకు సాగునీరు అందబోతుందని శుభవార్తని సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుగానుంది. ఇప్పటికే చేప పిల్లల ఉచిత పంపిణీతో
మత్స్య రంగం దశ దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000 మందికి ఉపాధినిచ్చేలాగా మధ్యమానేరులో 366 ఎకరాల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతి పెద్దదైన అక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా మరొక 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అక్వా రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాకు చెందిన ఫిషిన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అట్లాగే ఫ్రెష్ టు హోమ్, ఆనంద గ్రూప్, సిపి అక్వా గ్రూప్ అనే సంస్థలు ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. త్వరలోనే ఈ అక్వా హబ్కు శంకుస్థాపన చేయనున్నాం. ఈ అక్వా హబ్ను జిల్లాలో కొత్తగా రానున్న రైల్వే ప్రాజెక్టు కూడా అనుసంధానం చేసి మొత్తం దేశానికి అనుసంధానం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దూరదృష్టితో నిర్మించిన తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది. దీనిని పునాదిగా చేసుకొని మరొక 4 విప్లవాలు, హరిత విప్లవం, గులాబీ, నీలి, క్షీర విప్లవాలను, శ్వేత విప్లవాలను మనం చూస్తూ ఉన్నాం. పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడి పశువుల అభివృద్ధి వల్ల శ్వేత విప్లవాలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవబోతా ఉంది. కాకతీయుల నుండి ఆసఫ్ జాహీల దాకా నిర్మించి పరిరక్షించిన చెరువులు ఆనాటి అప్పటి పాలకుల పరిపాలనలో శిథిలమైపోయినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన పగ్గాలు చేపట్టిన వెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. ఈ పథకం ద్వారా గొప్ప ఫలితాలు ఇవాళ రాష్ట్రంలోని రైతులకు, రాష్ట్రంలోని ప్రజలకు అందుతూ ఉన్నాయి. చెరువులు బాగుపడడంతో వాటి నిల్వ సామర్థ్యం అపారంగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో ఎర్రటి ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దుంకుతున్నాయి, జల కలను సంతరించుకున్నాయి. ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 4 దశల కింద ఇప్పటి వరకు 102,79,00,000 రూపాయలతో 294 చెరువులను పూర్తి చేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు మీద అప్పర్ మానేరు, మిడ్ మానేరు మధ్యన 11, అదేవిధంగా మూలవాగు పైన మరొక 13 చెక్ డ్యాంలను, మొత్తం 24 చెక్ డ్యాంలను 155 కోట్ల రూపాయలతో చేపట్టినాం. ఇందులో 7 చెక్ డ్యాంలు సంపూర్ణంగా పూర్తయినాయి, మరొక 13 90% మేర పూర్తయినాయి. మిగతా పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు వీటి ఫలితాలు కూడా అందజేస్తాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు, గతంలో గౌరవ ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మహిళలు ఖాళీ బిందెలతో, ఖాళీ కుండలతో గౌరవ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి నిరసన చెప్పేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా, మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. దీన్ని ప్రేరణగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ జల్ యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ ఎంతో గర్వకారణం.